మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని పెద్ద చింతకుంట గ్రామానికి కరోనా మహమ్మారి రాకుండా సర్పంచ్ శివకుమార్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతిరోజు గ్రామంతో పాటు గ్రామ పంచాయతీ పరిధిలోని తాండాలలో సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు వెళ్లి తగు సూచనలు ఇస్తున్నారు. మాస్కులు కట్టుకోవాలని సూచిస్తూ సామాజిక దూరం పాటించాలని తెలియజేస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో వీధుల గుండా ప్రజలు గుమిగూడకుండా, యువకులు ఆటలు ఆడకుండా చర్యలు తీసుకుంటున్నారు. కొత్త వ్యక్తులు గ్రామానికి రాకుండా గ్రామానికి వచ్చే మార్గంలో గ్రామ సేవకునితో పాటు మరో వ్యక్తిని అక్కడ కాపలా ఉంచారు. గ్రామానికి వస్తున్న వాహనాలకు శానిటైజర్ స్ప్రే చేస్తున్నారు. కరోనా నివారణకు పెద్ద చింతకుంట గ్రామం చేస్తున్న కార్యక్రమాలను ఇతర గ్రామస్తులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అనంతరం సర్పంచ్ శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ కరోనా మహమ్మారిని అంతం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. ఉప సర్పంచ్ కార్యదర్శితో కలిసి గ్రామంలో పర్యవేక్షిస్తున్నామని ఆయన అన్నారు. ఈ నెల 23 నుండి గ్రామంలోకి వస్తున్న వాహనాలకు శానిటైజర్ స్ప్రే చేస్తున్నామని తెలిపారు. యువకులు ఎక్కడ కూడా ఆటలు ఆడకుండా చూస్తున్నామని సర్పంచ్ శివకుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కడారి నాగరాజు, పంచాయతీ కార్యదర్శి రవీంద్ర గౌడ్ పాల్గొన్నారు. దూరం దూరం ఉండి మెయింటైన్ చేయాలి. మన ఇళ్ళకెళ్ళి కూడా ఎవరు బయటకు రావద్దు. ఎంత పని ఉన్నా ఏదైనా ఎమర్జెన్సీ అర్జెంట్ అవసరం ఉంటే మందలగా ఫోన్ చేయాలి. ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మరియు అందరం కలిసి ప్రతిరోజు గ్రామంలో ప్రతి వార్డుకు తిరుగుతూ ఈ కరోనా వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. కావున అందరూ ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దని ఖచ్చితంగా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి వెళ్ళాలని సలహాలు ఇవ్వడం జరుగుతుంది. వారికి ఏమైనా అవసరం ఉంటే గ్రామ పంచాయతీకి తెలియజేయవలసిందిగా, మరియు ప్రతి ఒక్క మనిషికి కనీసము ఒక 3 మీటర్లు 2 మీటర్లు దీనికి నివారణ లేదు, ఏం లేదు కాబట్టి స్వీయ నిర్బంధనం ఒకటే మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి సూచనలు తప్పకుండా పాటించి, మందు లేదు కాబట్టి మనం జాగ్రత్తలు ఉంటేనే దీనికి వ్యాధి నివారించవచ్చు కాబట్టి అందరూ ఖచ్చితంగా ఇళ్ల నుంచి బయటికి వెళ్లకుండా ఇంకో 15 రోజులు వచ్చే నెల 15 వరకు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండి ఈ వ్యాధిని మన దేశం నుంచి తరిమికొట్టాలని గ్రామ ప్రజలందరికీ అవగాహన కల్పించాలి. చేతులు ఒకసారి సబ్బు పెట్టి ఖచ్చితంగా కట్టుకోవాలి. మొత్తం ఇట్లా చేతులు కట్టుకుంటే కూడా మొత్తం గోళ్ళలో గిళ్ళల్లో చిన్న గోళ్ళలో కూడా క్రిమున్న కూడా రోగాలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి అర్ధగంట ఒకసారి ఖచ్చితంగా చేతులు కట్టుకోవాలి. గ్రామంలో కూడా మురికి కాలువలు శుభ్రం చేయించడము మరియు బ్లీచింగ్ పౌడర్ వేయడం జరుగుతుంది. గ్రామంలో కూడా చెక్ పోస్టు కంప కాకుండా చెక్ పోస్టు లెక్క ఏర్పాటు చేసి గ్రామానికి ఎవరు వచ్చినా కూడా కొత్త వ్యక్తులు వచ్చినా వారి వివరాలు సేకరించడం జరుగుతుంది. ఖచ్చితంగా అవసరం ఉంటేనే ఊళ్ళకి తోలడం జరుగుతుంది, లేదంటే వారిని ఊరు నుంచి బయటకు తోలి ఊళ్ళకి వచ్చేటప్పుడు కూడా వాళ్ళకు ఫార్మాలిన్ స్ప్రే చేసి ప్రతి బండికి చెక్ చేసుకుంటూ ఫార్మాలిన్ స్ప్రే చేసుకుంటూ ఊళ్ళకు అనుమతిస్తున్నాము. గ్రామంలో ఉన్న షాప్లో కూడా కండిషన్లు పెట్టడం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓపెన్ చేయాలని చెప్పి తర్వాత గ్రామంలో ఉన్న కళ్ళు దుకాళ్ళు కూడా అన్నీ కూడా కంప్లీట్గా బంద్ చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. గ్రామంలో ఈ కరోనా వ్యాధిపై వచ్చిన మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఇమ్మీడియట్లీగా మేము అందరం బాడీ మీటింగ్ పెట్టుకొని మా వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, ఎంపీపీ, ఎంపీపీ మన ముఖ్య అతిథులుగా కూడా మన గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఎంఆర్ఓ గారు కూడా రావడం జరిగింది. ఈ కరోనా వ్యాధిపై మేము చర్చించుకోవడం జరిగింది. ఊర్లో మనకు ఎట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో అందరం చర్చించుకొని బ్లీచింగ్ పౌడర్ మరియు జమర్జిన్ పౌడర్ మొత్తం ఊరు మొత్తం గ్రామం మొత్తం 10 బ్యాగులు ఇంచుమించు 10 బ్యాగుల వరకు కంప్లీట్గా మూరీలు తీయడం కానీ జమర్జిన్ పౌడర్ చల్లడం కానీ ఫస్టే ఎవరు చెప్పకపోయినా కూడా మేము అత్యవసర మీటింగ్ పెట్టుకొని దాన్ని ఇమీడియట్లీ మేము చేయడం జరిగింది. దీనిపై ఇంకోటి కరోనా దృష్టిపై ఇళ్లలో కూడా ప్రతిరోజు స్టార్టింగ్ చేయడం జరుగుతుంది. మేము కూడా యువకులకు కానీ పెద్ద మనుషులకు కానీ చిన్నలకు కానీ వాళ్ళకి మోటివేషన్ చేయడం జరుగుతుంది. ప్రతి తాండాలు కూడా మనకు కిలోమీటర్ దూరంలో కూడా డైలీ అక్కడ పోవడం జరుగుతుంది. మా గ్రామ కార్యదర్శి మరియు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందరం కూడా ప్రతి ఎట్లా వీలైతే అట్లా అందరం సహకరించుకొని వాళ్ళను పర్యటించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మోటివేషన్ చేయాలని చిన్నపిల్లలు, యువకులు కొంతమంది తెలియక వాలీబాల్ ఆడడం జరిగింది. దానిపై కూడా కఠిన చర్యలు తీసుకొని మేము వాళ్ళను వాళ్ళతో మాట్లాడడం కానీ అది బంద్ చేయడం కానీ నెట్ తీసేయడం కానీ అట్లాంటివన్నీ జరిగినాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాకు అందరూ సహకరిస్తున్నారు. మా విలేజ్లో మాత్రం ఇంటి బయట నుండి రాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. కరోనా అనేది ఖచ్చితంగా మనము కరోనా అనే దాని గురించి కూడా బయట ఊరు నుండి ఎవరు వచ్చినా కూడా మేము అందరికన్నా ముందే కొంచెం
తెలుసుకొని ఫార్మలిన్ ఏ బైక్ కానీ ఎవరు కానీ మన విలేజ్ నుండి బయటకు పోయినా బయట నుండి విలేజ్లోకి వచ్చినా కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. ఫార్మలిన్ అనేది ఒకటి మందు ఉంది, స్ప్రే చేయడం జరుగుతుంది. మాకు అన్ని చర్యలు కూడా మేము విలేజ్ పరంగా ఒక గ్రామ సర్పంచ్గా ప్రతి దాని మీద ఇన్వాల్వ్ అయ్యి చర్య తీసుకుంటున్నాం. తప్పకుండా మా ఊర్లో ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత కూడా మాకు ఉంది. దాని మీద మేము అందరితో సహకరించి మేము చేస్తున్నాం.